పాటు ఎవరికైతే వ్యక్తులకు నష్టం జరిగిందో వారికి సత్వర న్యాయం చేయాలనే సంకల్పనతోనే వారు కూడా పోతా ఉన్నారు. మా ప్రభుత్వం కఠినంగా కూడా శాంతి భద్రతలకు సంబంధించిన విషయానికి వస్తే కఠినంగా కూడా వ్యవహారం చేయడం జరుగుతుంది. అధ్యక్ష, ఇప్పటికే 30 కోర్ట్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అవసరం ఉన్న చోట సత్వర న్యాయం గురించి ఎక్కడ కూడా వెనకపోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కొత్త చట్టాలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన ఒకటి, ప్రధానంగా సివిల్ లిబర్టీస్కి సంబంధించి మరి పెద్దలు సాంబశివరావు గారు చెప్పినట్టు కానీ, మరి భావస్వేచ్ఛ గురించి కానీ అనేక అంశాల్లో ఒక పరిధి వరకు పరిమితంగా ఉండాలి. కానీ దాన్ని ఆ చట్టాలను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు ఎంతవరకు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆలోచనకు విరుద్ధంగా ఉందో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలని మరి న్యాయశాఖకు సంబంధించి ఈరోజు వారు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కర్ణాటక కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడులో కానీ వారు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల గురించి ఆలోచన చేసి చేయటం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల సంబంధించి న్యాయపరమైన వారి అంశాల విషయంలో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయం కూడా తీసుకోవటం జరుగుతుంది అధ్యక్ష. వారు చెప్పారు సైబర్ క్రైమ్స్ గురించి. సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాకు కూడా ఆందోళన ఉంది, దీన్ని ఏ విధంగా అదుపు చేయాలని. అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. సైబర్ క్రైమ్స్కి సంబంధించి మోసపోతా ఉన్న మరి అమాయకులైన అనేక మంది మన ప్రజలకు సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనకాడబోము అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు